ప్రతోడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడే. వాడు ఏ పదవిలో ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ ఉంటారు, కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే. గత మూడేళ్లుగా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన మూడో రోజు నుంచే ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ కాడి నుంచి ప్రత్యేక హోదా కాడి నుంచి అమరావతి రాజధాని వరకు ప్రతి దానిపై కూడా ప్రశ్నిస్తూ, అడుక్కో గొయ్యి గజానికి గుంత అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి నెలలో కొన్ని రోజుల పాటు ప్రజలకి పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, ఇలాంటి సందర్భంలో ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి ఒక నాయకుడు మూడేళ్లుగా పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిగా పడుకొని ఈరోజు నిద్రలేచాడు అంటూ మాట్లాడిన మాటల్ని జనసైనికులు ఖండిస్తున్నారు. గత మూడేళ్లుగా పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై మీ ఛానళ్లలో మీ పేపర్లలో వార్తలు రాయకపోతే దాన్ని ఏ విధంగా చూడాలి? పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజా సమస్యలపై పాటుపడుతున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ చేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ మొద్దు నిద్రపోతున్నాడంటూ మాట్లాడినటువంటి నేతలు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, మీరు మొద్దు నిద్రపోతున్నారు. మీరు కొన్ని ఛానళ్ళకు కన్ఫైన్ అయిపోయి మీరు వాటిని చూసుకుంటూ ఆ భజన కొట్టుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ చేసేటటువంటి పనులు ఎక్కడ కనిపిస్తాయి? వివిధ అంశాలపై పవన్ కళ్యాణ్ రెగ్యులర్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు, ప్రతి సమస్యపై కూడా పోరాడుతున్నాడు, ప్రతి అంశంపై కూడా పవన్ కళ్యాణ్ పోరాడుతున్నాడు కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా. అయినా కూడా వీళ్ళకి పవన్ కళ్యాణ్ మొద్దు నిద్రపోతున్నట్టు ఎలా కనపడుతుంది అనేది అర్థం కాని విషయం. సో మొత్తానికి ఈ నాయకులు ఇప్పుడు కళ్ళు తెరిచినట్టున్నారంటూ జనసేన పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతోంది.